విశాఖలో టీవీ5 బృందంపై వైసీపీ వర్గీయులు దౌర్జన్యానికి దిగడాన్ని రేషన్ కార్డు లబ్దిదారులు తీవ్రంగా ఖండించారు. విశాఖ రామ్నగర్లో ఇంటింటికి రేషన్ సరఫరా పథకం అందక లబ్దిదారులు టీవీ5ని ఆశ్రయించారు. కవర్ చేయడానికి వెళ్లిన టీవీ5 బృందంపై వైసీపీ వర్గీయులు దౌర్జన్యానికి దిగారు. దీనిపై రేషన్ కార్డుదారులు మండిపడుతున్నారు. ఇక అటు నెల ప్రారంభమై మూడో వారం కావస్తున్నా కూడా రేషన్ అందక ఇబ్బంది పడుతున్నామంటున్న రేషన్ కార్డు లబ్ధిదారులతో మా స్పెషల్ కరెస్పాండెంట్ ఈశ్వర్ ఫేస్ టు ఫేస్. ఇంటికే రేషన్ ఇస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అయితే ఈ కొత్తగా వాహనాలను తీసుకొచ్చారు 2 ఏళ్ల తర్వాత. అయితే వాహనాల ద్వారా ఇంటికి రేషన్ అందిస్తామని అయితే మాత్రం చెప్పారు. కానీ ఇక్కడ చూసుకున్నట్టయితే ఇంటికి రేషన్ కాదు కదా, అసలు రేషన్ కూడా లేని పరిస్థితి అయితే ఉందని ఇక్కడైతే మాత్రం చాలామంది ఆ లబ్ధిదారులు ఆ డిపో దగ్గర తీసుకున్నట్టే ఉంది అనేది అయితే మాత్రం ఇక్కడ లబ్ధిదారుల చెప్పమ్మా. బండి వెనకాల మేము వెతుక్కుంటే పరిగెత్తినట్టు ఉన్నదండి, ఏమి ఇంటికి తెచ్చిస్తున్నారు చెప్పండి ఒకసారి. ఇలా అయితే ప్రాబ్లం కదా, పనులకి వెళ్ళాలి ఉంటారు, ఈ బండి కోసం మేము ఎలా కాసుకొని ఉంటాం చెప్పండి. ఇప్పుడు ఎప్పుడు వారం రోజుల నుంచి మేము తిరుగుతున్నామండి, ఈ రోజు అంటున్నారు రేపు అంటున్నారు, ఈ రోజు అంటున్నారు రేపు అంటున్నారు. రేషన్ డిపో దగ్గరే బండి పెట్టేసి ఇస్తున్నారు కదా, మరి సేమ్ ఒకలాగా అయిపోయింది కదా, డిపో దగ్గర తీసుకున్నట్టే అయ్యింది కదా. సో డిపోకే పెట్టడం బెస్ట్ కదా, ఇలా బండి వెనకాల ఎంత పరిగెడతాం చెప్పండి. ఈ రోజు బండి ఎక్కడ ఉంటుంది, రేపు ఇంకెక్కడ ఉంటుంది. మాలాంటి వాళ్ళు నడలేని వాళ్ళు, మా పరిస్థితి ఏంటి? మాకు రేషన్ కార్డు అక్కడ ఉన్నది, అక్కడ ఇచ్చేస్తే వాళ్ళు ఇచ్చేస్తారు కదా మాకు, ఇదేటి ఈ బేరం ఏంటి? ఈ బండి వెళ్ళిపోతుంది, మా వెనకాల తిరగలమా? ఇది తప్పండి. అది అంటే ఇంటికి ఇస్తానన్నారు కదమ్మా, ఇంటికి ఇవ్వట్లేదు. బ్యాగులు బ్యాగులు పట్టుకొని రమ్మన్నారు, పోనీ అక్కడన్నా ఇవ్వాలి కదా. ఇప్పుడు ఆ బండి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసి ఆ వారంట అమ్మ అంటుంది నా పేరు రాలేదన్నది, రేషన్ కార్డు తీసుకుంది. కేవలం ఈ ప్రభుత్వం మాత్రం ప్రచారం కోసం వ్యాన్లు పెట్టి జనాలను ఇబ్బంది పెట్టి జనాల్ని ఈవేళ తారీఖు అంతా 19వ తారీఖు, 10వ తారీఖు ఎప్పుడు, 1వ తారీఖు ఎప్పుడు. కానీ ఈ రేషన్ విషయంలో చాలా మంది చాలా రకాలుగా అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు. మేము ఇప్పుడు వారం రోజుల నుంచి రోజు రమ్మంటున్నారండి, రోజు పనులు మార్కొని వస్తున్నాము. వాలంటీర్ వ్యవస్థ, మా వాలంటీర్ మాకు తీసుకొచ్చి ఇస్తే బాగుంటుంది. మా దగ్గర ప్రతి ఇదివరకు రేషన్ అయితే మేము చక్కగా వెళ్ళిపోయేవారు, మాకు ఫోన్ చేసేవారు, తెచ్చేసుకునేవారు. ఈ డోర్ టు డోర్ అన్నారు ఇంకా ఫ్రీగా అవుతుందేమో అనుకుంటే ఇది గొప్ప యాతన పెడుతున్నారు. ఇది మాత్రం రోజు లైన్ కట్టిస్తున్నారు మాకు. ఇక ఈ రోజు వచ్చేస్తే మా గ్రూప్స్ లో పెడుతున్నారు, మేము వెళ్తున్నాము. మాకు పనులు మానుకుని, ఇప్పుడు ఇంట్లో బోల్ పనులు ఉంటాయి, అందరూ ఉంటారు కదా, పనులు మానుకుని వెళ్తే ఆ టైంకి ఇవ్వటం లేదు. అంటే ఈ రోజు కూడా కార్డులన్నీ మాకు తీసుకున్నారు, తర్వాత మీది కాదు మీ వాలంటీర్ తెచ్చుకోండి అని. మా తర్వాత మేము తెల్లవారు నుంచి లైన్ కట్టినా 11కో ఎంతకో వచ్చారు ఒక వాలంటీర్, వాళ్ళకి ఇచ్చుకున్నారు, మమ్మల్ని వెళ్ళిపోమన్నారు. లైన్ లో రోజు రావడం, నిలబడడం మీది కాదని చెప్పడం, ముందుగా చెక్ చేయడం లేదు. అలాగని మనకి 17 రోజులు అయిపోయింది నిలబడి అడిగితే లేదు మీ వాలంటీర్ రావాలి, మీ నంబర్ రాలేదు, మీ లైన్ నిలబడ్డం వెళ్ళడం, లైన్ లో నిలబడ్డం వెళ్ళడం, ఇది ఒక పార్ట్ లాగా అయిపోయింది మాకు. వాలంటీర్లు లేకపోతే రేషన్ ఉండదు. అక్కడికి బండి ఉన్న టయానికి వాలంటీర్ ఉండాలి, లేకపోతే ఆ బండి పెట్టిన ప్లేస్కి అక్కడ ఎవరైతే కార్డు హోల్డర్ ఉన్నారో వాళ్ళు ఉండాలి. ఇవన్నీ ఉంటేనే కానీ రేషన్ అందే పరిస్థితి అయితే ఇక్కడ కనిపించట్లే. చెప్పిన దానికైతే మాత్రం ఇంటికి తీసుకొచ్చి రేషన్ ఇస్తామని చెప్పారు. కానీ ఇప్పుడు చూసుకున్నట్టయితే ఆ బండి తన ఇష్టం వచ్చిన ప్లేస్లో తనకు నచ్చినట్టు ఆ టైంకి వాలంటీర్ ఉన్నట్టయితే రేషన్ అందుతుంది, లేక వచ్చిన తర్వాతే రేషన్ ఇచ్చే పరిస్థితి ఉంటుంది అని అయితే మాత్రం కార్డు హోల్డర్ చెప్తున్న పరిస్థితి ఉంది. ఇది పరిస్థితి విశాఖలో ఇంటింటికి రేషన్ అందుతున్న పరిస్థితి. కెమెరా పర్సన్ అమర్తో ఈశ్వర్, టీవీ5.